కేంద్ర మంత్రిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోతున్నట్టుగా సంచలన విషయాలు ఇప్పుడు తెలుస్తోంది. సో ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారట. ఏంటి కేంద్ర మంత్రిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్? ఆయన అసలు రాజకీయాల్లోకే లేదు, ఏ పార్టీలోనూ ఆయన జాయిన్ కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి అంటే ఏ పదవిలోకి, ఏ పార్టీలోకి అనేది ఎవరికీ అర్థం కావడలేదు. తాజాగా ఈ విషయాలైతే సోషల్ మీడియాలో అందరినీ షాక్కి గురి చేస్తోంది. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్సీఎస్ 15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇప్పుడు షూట్ అవుతోంది. ఈ సందర్భంలో భాగంగానే మరి ఇందులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయని సమాచారం. మరి ఆ ట్విస్ట్లకి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా ట్విస్ట్లకి సంబంధించిన నిర్ణయాల్ని మరి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి వాటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతో చక్కగా మరి ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. సో కేంద్ర మంత్రిగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించబోతున్నారనేది రియల్ లైఫ్లో కాదు, రీల్ లైఫ్లో. అవును, రీల్ లైఫ్లో ఇప్పుడు ఎంతో చక్కగా వీటికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా సూపర్ అంటూ, సో రామ్ చరణ్ ఇందులో కేంద్ర మంత్రిగా కనిపిస్తే కాబట్టి ఏదేమైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం నమోదైపోయారు. కాబట్టి ఆర్సీ 15 సినిమాకి ముందే ఊపంటే ఇలా ఉండాలి అంటూ ఊపేస్తున్నారు మెగా ఫ్యామిలీ. సో కంటెంట్ ఉంటే అదిపోయేటువంటి ప్రమోషన్స్ కూడా అవసరం లేదని, అలా వెళ్ళిపోతుందని అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు. అందుకే ఇప్పుడు ఇండియన్ 2 కోసం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మన అభిమానులు.